పర్వతాసనము. ఈ కాలు వెనకాల భాగంలో ఉండే కండరం ఒకటి కాఫ్ మసిల్, దాన్ని గ్యాస్ట్రోనీమియస్ అంటారు. ఇక్కడ ఉండే కండరము హామ్స్ట్రింగ్ మసిల్. ఆ యొక్క కండరం ఫ్లెక్సిబుల్ అవుతుంది. గ్యాస్ట్రోనీమియస్ మసిల్ కంటే హామ్స్ట్రింగ్ కండరము ఫ్లెక్సిబుల్గా చేసుకోవడము మన ధ్యేయంగా ఉండాలి. కాలు కింది భాగంలో ఉండే కండరం హామ్స్ట్రింగ్ కండరంపై బాగా ప్రభావం పడుతుంది. ఈ విధంగా తలని కిందికి అనడం వలన ఈ యొక్క కాలు కండరంలో కూడా మనకు స్ట్రెచ్ అనేది బాగా పడుతుంది. ఈ విధంగా మనము బెండ్ అవుదాము. అలానే పాదాన్ని కూడా పట్టుకొని ఈ విధంగా పైక్ చేయాలి. అయితే ఎప్పుడైతే మనం ఇలా పాదాన్ని పైక్ చేస్తున్నామో ఏమి గమనిస్తున్నాము, ఈ యొక్క భాగం బాగా ఫోల్డ్ అయిపోతుంది. ఇక్కడ కాలు స్ట్రెయిట్గా పైకి మనం తీసుకెళ్ళలేకపోతున్నాము. ఎందుకు? ఈ యొక్క భాగంలో ఉండే కండరం టైట్గా ఉంది కాబట్టి. అయితే మనము అధోముఖ శ్వానాసనం చేద్దాము. ఇప్పుడు ఇలా పైకి వచ్చేయండి. ఇక్కడ మనం మార్జరీ ఆసనం చేయాలి. ఏ బ్యాక్కి సంబంధించిన ఆసనం చేసినా మార్జరీ ఆసనం చేయకుండా ఆ ఆసనం చేసినట్టు అవుతే దాంతో మనకు బ్యాక్లో ప్రాబ్లమ్స్ రాగలుగుతాయి. కాబట్టి బ్యాక్ని వెన్నుముక్కని వామప్ చేయకుండా ఆసనం చేయకూడదు. ఆర్చ్ చేస్తూ రౌండ్ చేయండి. ఆర్చ్ చేస్తూ రౌండ్ చేయండి. ఆర్చ్ చేస్తూ రౌండ్ చేయండి. ఇలా చేసిన తర్వాత అధోముఖ శ్వానాసనంలో వెళ్ళాలి. 99% మంది వ్యక్తులు అధోముఖ శ్వానాసనంలో ఈ విధంగా కాళ్ళ మడమల్ని పైకి చేసి పెడతారు. ఎందుకు పెడతారు? ఎందుకంటే వాళ్ళు ఈ విధంగా మడమలని కిందికి తేలేకపోతారు. కాళ్ళని ఈ విధంగా పెట్టడము, మరీ దూరంగా పెట్టడము మంచిది కాదు. ఏం చేయాలి? మీ చేతులు ఈ విధంగా భుజాల డిస్టెన్స్ ఉంటే పాదాలు మీ నడుము డిస్టెన్స్ అంతా ఉండాలి. మీ నడుము ఎంత ఉంది అనేది ఈ మార్జరీ ఆసనంలో గమనించండి. అక్కడ మోకాళ్ళు ఎంతైతే దూరంగా ఉన్నాయో అంతే దూరం కాళ్ళ వేళ్ళని కూడా పెట్టండి. అలా పెట్టి దాని తర్వాత ఈ విధంగా పైకి వెళ్ళండి. ఇక్కడ పర్వతాసనం అంటే ఏంటి, అధోముఖ శ్వానాసనం అంటే ఏంటి? అధోముఖ శ్వానాసనంలో మడమలని కింద పెట్టేసి తలని చేతుల మధ్యలో పెడతాము. పర్వతాసనంలో తలని ఈ విధంగా వెనకాలకి చేస్తాము. ఈ రెండు ఆసనాలు చాలా డిఫరెంట్ ఆసనాలు. ఈ పర్వతాసనంలో మనం కాళ్ళ కండరాలపై భుజాలపై బాగా పనిచేస్తాము. ఈరోజు చేసే ఆసనం ఏంటి, ఈ విధంగా బ్లాక్స్ని పెట్టేసి ఆ మడమలకి సపోర్ట్ చేయండి. ఈ విధంగా బ్లాక్స్ పెట్టేసి చేతులని చాలా ముందుకు తీసుకెళ్ళాలి. పర్వతాసనంలో కాళ్ళు వేళ్ళకి చాలా చాలా డిస్టెన్స్ ఉంటుంది కాబట్టి కాళ్ళ వేళ్ళు ఇలా మ్యాట్ వెనకాల భాగంలో ఉన్నట్టు అవుతే చేతుల వేళ్ళు మ్యాట్ ముందు భాగంలో ఉంటాయి. దాన్ని మనము పర్వతాసనం అని అంటాము. అధోముఖ శ్వానాసనంలో కాళ్ళు చేతులు చాలా దగ్గరగా ఉంటాయి. ఈ విధంగా మీతో మీకు ఏ డిస్టెన్స్ ఈజీగా అనిపిస్తే ఆ డిస్టెన్స్లో కాళ్ళ మడమల కింద బ్లాక్స్ పెట్టి దాని తర్వాత తలని వెనకాలకి అనండి. అయితే ఇక్కడ మోకాళ్ళని బెండ్ చేసి పెట్టండి. ఇలా మోకాళ్ళని ఎందుకు బెండ్ చేసి పెడుతున్నాము? మోకాళ్ళని ఈ విధంగా బెండ్ చేయడం వలన ఆ యొక్క తొడ కండరం, ఈ యొక్క కాలు వెనకాల ఉన్న కండరంపై బాగా ప్రభావం పడుతుంది. భుజాలలో కూడా ప్రభావం పడుతుంది. ఎక్కువ సమయం పాటు ఈ ఆసనము భుజాలలో శక్తి లేని వాళ్ళు చేయలేరన్నమాట. చేతులని ఇదే విధంగా పెట్టేసి కాళ్ళ మడమలని ఈ విధంగా పైకి అంటూ ఎంత పైకి తీసుకెళ్తారో అంత పైకి తీసుకెళ్ళి ఇక్కడ ఉండండి. కాళ్ళని స్ట్రెయిట్ చేయగలిగితే మంచిది, లేదా ఇలా పృష్ఠభాగాన్ని వెనకాల చేస్తూ మోకాళ్ళని కొద్దిగా బెండ్ చేసి ఇక్కడ ఉండండి.